ఆర్మూర్ పట్టణ ప్రజల కోరిక మేరకు ఈ రోజు నుండి పాత బస్ స్టాండ్ గుండా మా ఆర్మూర్ మన నందిపేట సెక్టర్వి 7 బస్సులతో ఈరోజు మన గౌరవనీయులైన చైర్పర్సన్ మేడం మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారి ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత కమిషనర్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. చాలా సంతోషము. ఈరోజు నుంచి కూడా ప్రతిరోజు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి క్రమం తప్పకుండా నందిపేట సెక్టర్వి 7 బస్సులు ఇక్కడ నుంచి ఇనీషియల్గా ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఆర్మూర్ పట్టణ ప్రజలను పేరు పేరున మరి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కూడా మా బస్సులను వినియోగించుకొని మా ఆర్టీసీకి ఆదాయం పెంచవలసిందిగా తద్వారా వాళ్ళు కూడా సౌకర్యం పొందవలసిందిగా ప్రైవేట్ వాహనాల్లో కాకుండా మా ఆర్టీసీ వాహనాల్లోనే ప్రయాణించి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ప్రయాణికులందరినీ కూడా పేరు పేరున మరి కోరుతూ ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్మూర్ పట్టణం ఓల్డ్ బస్ స్టాండ్ అంటే చాలా పెద్ద ఎత్తున పల్లెటూరు బస్సులు వచ్చేవి. గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఇక్కడ బస్సులు నిలిపివేయడం, ట్రాఫిక్ కారణంగా కొద్దిగా అభ్యంతరాలు చెప్పడం జరిగింది. వాటిని గమనిస్తూ ప్రజల సౌకర్యానుసారంగా మళ్ళీ యథావిధిగా కరోనాను అరికట్టి మళ్ళీ యథావిధిగా బస్సులు నడిపేటట్టుగా ఈరోజు ఆర్టీసీ డిఎం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మున్సిపల్ మా కమిషనర్, అదేవిధంగా మా తోటి కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ ప్రారంభించడానికి బస్సులు ఇనాగ్రేషన్ జరపడం జరిగింది. ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అనగానే సెంటర్ పాయింట్ మనకు జన్మన్ జట్టి నుండి కాశీయాన్మన్ జన్మన్ జట్టి నుండి మన ఆటోలలో మనకు పాపం చాలా ఇబ్బందికరంగా 20 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ అనగానే వాకబుల్ స్టాండ్లోనే కూడా మనకు చిన్న చిన్న పల్లెటూరికి వెళ్ళడానికి కూడా సద్వినియోగంగా బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా మన ప్రజలు గమనించి మళ్ళీ యథావిధిగా మీరు ఆర్టీసీ బస్సులో వెళ్ళాలని, అదేవిధంగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని ఈ సందర్భంలో తెలుసుకుంటున్నాను. ఈరోజు నంది పిప్రి మగ్గిడి అదేవిధంగా నందిపేట సెక్టార్ లోనే కొన్ని 7 బస్సులు ప్రారంభించాయి. ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ సెక్టార్ ద్వారా ఇంకా కొన్ని బస్సులు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ప్రజలు గుర్తించి ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.